నమస్కారం సీ న్యూస్ వార్తలకు స్వాగతం నేను తేజస్వి ముందుగా ముఖ్యాంశాలు పాలేరులో ఇప్పటికే తుమ్మల గెలుపు ఖాయమన్న మంత్రి జగదీష్ రెడ్డి నగరంలో ప్లీనరీ బహిరంగ సభ ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఆర్థోకేర్ ఆసుపత్రిలో రిటైర్డ్ ఉద్యోగులకు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సపై సక్సెస్ క్యాంప్ హాజరైన ఉద్యోగులు पालेर उप एन्निकल्लो इप्पटिके तुम्मल नागेश्वरराव विजयं खायमैनट्लु मंत्री जगदीश रेड्डी धीमा व्यक्तं चेशारु प्रतिपक्षालन्नी एकमैन प्रजलंता तम वैपु उन्नारनी जगदीश रेड्डी अन्नारु खम्मं नगरंलो जरिगे प्लीनरी बहिरंग सभ जरिगे प्रांतालनु मंत्री जगदीश रेड्डी परिशीलिंची अनंतरं मीडियातो मात्लाडारु जिल्ला पार्टी कार्यालयंलो जगदीश रेड्डी मीडिया समावेशं निर्वहिंचारु राष्ट्रव्याप्तंगा प्लीनरीकी सुमारु 3000 मंदि प्रतिनिधुलु हाजरु कानुन्नट्लु मंत्रि तेलिपारु ई संख्य पेरिगे अवकाशं उन्न एंडल तीव्रतनु दृष्टिलो उंचुकोनि मंडल अध्यक्षुलु आपै नायकुलकु प्लीनरीकी अवकाशं कल्पिंचिनट्लु आयन पेर्कोन्नारु प्लीनरी अनंतरं जरिगे बहिरंग सभकु కార్యకర్తలు తరలి రావొచ్చని సాయంత్రం 5-6 గంటల సమయం వరకు సభ ప్రాంతానికి కార్యకర్తలు చేరుకోవాలని జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు పాలేరు ఉపఎన్నికల్లో మంత్రి తుమ్మల విజయం ఖాయమైందన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు తెలంగాణలో టీడీపీ భూస్థాపితమన్న తమ మాటలు పాలేరు ఉపఎన్నికలతో తేటతెల్లమయ్యాయని మంత్రి అన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బేగ్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు आरजेसी कृष्ण తదితరులు పాల్గొన్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎంతో మంది ఉత్సాహంగా ప్లీనరీకి రావాలని చెప్పి ఆశిస్తున్నారు కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మండల పార్టీ అధ్యక్షుల నుంచి ఆ పై స్థాయి వరకే ప్లీనరీకి పదవులు ఆహ్వానించడం జరిగింది ఎవరికైతే ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందో ప్లీనరీకి రావడానికి వారు మాత్రమే ముందు రోజు సాయంత్రం దూరం నుంచి జిల్లాల నుంచి వచ్చేవారు ముందు రోజు సాయంత్రమే 20 సాయంత్రం చేరుకునేట్లుగా వస్తూ ఉన్నారు మరి దగ్గర పట్ల ఉండేవాళ్ళు ఖమ్మం జిల్లా వాళ్ళు ఖమ్మం జిల్లా పక్కనే ఉన్న వారి జిల్లా సంబంధించిన మిత్రులు కూడా बैठ वेटा इबंधी प्रतिनिधुक पार्टी एंतम की आह्वानो एंतम की सचारो प्रति सभामे हाजर का पार्टी नायक विज्ञप्ति బైరంగ సభకు రావాల్సిన వాళ్ళు సాయంత్రం 5-6 గంటల ముందు చేరుకునేటట్లుగా రావచ్చు దానికి ఎంతమంది అయినా రావచ్చు ఎవరైనా స్వచ్ఛందంగా వారి ఇష్టపడే రావడానికి ఆటంకాలు కూడా లేవు మరి కార్యకర్తలు నాయకులందరూ కూడా గమనంలో ఉంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము పాలేరు ఉప ఎన్నిక విషయానికి వస్తే ఇప్పటికే మా గెలుపు ఖాయమైందనే విషయాన్ని ప్రతిపక్షాలే చెప్పగనే చెప్తా ఉన్నాయి ఒకరం పోటీ చేసే పరిస్థితి లేదు అని చెప్పి వారందరూ ఇప్పటికే ఒప్పుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు మీరే సాక్షులు కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పదు కాబట్టి మా సిట్టింగ్ సీట్ ఉండే కాబట్టి పోటీ చేయకపోతే పరువు పోతే మన భయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం నుంచి కనుమరుగై పోతది అని మేము ఏదైతే చెప్పినామో అది నిజం అనేది ఖమ్మంతోనే నిరూపితమవుతా ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించిన తర్వాత బహుశా పోటీ పెట్టకుండా పారిపోతున్న సందర్భం
మొదలు పాలేరుతోనే ప్రారంభమవుతుంది. ఒక ఎన్నికలో పోటీ చేయకుండా ఉండడం అనేది, దాన్ని బట్టే మనకు రెండు పార్టీల పరిస్థితి అర్థమైంది. కమ్యూనిస్ట్ పార్టీలు సహజంగానే గెలిచిన ఉన్న వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళేదో పోటీ చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వచ్చిన మొదటి ఉప ఎన్నిక మెదక్ పార్లమెంట్ ఎన్నిక తర్వాత నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ అప్రతిహతమైన విజయాలను కొనసాగిస్తూ ఉంది. ఇది యాదృచ్ఛికంగా వచ్చిందో లేదా ప్రతిపక్షాల పొరపాటు వల్ల వచ్చిందో కాదు, మొదటిసారిగా ఈ దేశ రాజకీయాల్లో ఒక పాజిటివ్ ఓట్ ద్వారా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల ద్వారా తన ఓటు బ్యాంకును పెంచుకున్న మొదటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ భారత రాజకీయాల్లో. ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో డైరీ పంపిణీ కార్యక్రమం ప్రెస్ క్లబ్లో జరిగింది. సంవత్సరంతో సంబంధం లేకుండా నిరంతరం జర్నలిస్టుకు డైరీ ఉపయోగపడే విధంగా డైరీని రూపొందించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా డైరీ పంపిణీ కార్యక్రమం జరిగింది. యూనియన్ నాయకులు ఆదినారాయణ, నాగేందర్ జర్నలిస్టులకు డైరీలను అందించారు. జిల్లాలోని సమగ్ర సమాచారంతో యూనియన్ డైరీని రూపొందించినట్లు నాయకులు తెలిపారు. జర్నలిస్టులకు డైరీ ఎప్పటికీ ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిర్ర రవి, కిరణ్, ఈశ్వరి రామారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఖమ్మం ప్రెస్ క్లబ్లో డైరీల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రధానంగా యూనియన్ ఆవిర్భావం నుంచి తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తుంది. తెలంగాణ జర్నలిస్ట్ పూర్వం పేరుతో ఉన్నటువంటి యూనియన్ రాష్ట్రం వచ్చిన ఆవిర్భావం తర్వాత యూనియన్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా అవతరించి జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, సమస్యల పరిష్కారం కోసం యూనియన్ కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ జర్నలిస్టులకు, ఖమ్మంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఈ డైరీల పంపిణీ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. డైరీలను ఇంగ్లీష్ సంవత్సరాది కాకుండా తెలుగు సంవత్సరాదిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ డైరీలు పంపిణీ చేశాం. అలాగే అల్లనారాయణ గారు సంతకంతో కూడినటువంటి ఈ కార్డు అనేటువంటి గుర్తింపు కార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు కూడా జర్నలిస్టులకు ఎంతో ఉపయోగం జరిగింది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది సంవత్సరం సందర్భంగా రూపొందించిన నూతన సంవత్సర డైరీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ డైరీలో జిల్లాలో ఉన్న అందరూ మీడియా ప్రతినిధులు పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాటితో పాటు వాళ్ళ కార్యాలయ అడ్రస్లతో పాటు జిల్లాలో ఉన్న అందరు అధికారుల ఫోన్ నెంబర్లు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల మీడియాకి ఎటువంటి సమాచారం ఇవ్వాలన్నా లేకపోతే అధికారులతో మాట్లాడాలన్నా కూడా ఒక ఉపయుక్తంగా ఉండే భావంతో ఈ డైరీ తయారు చేయడం జరిగింది. ఈ డైరీ రూపకల్పన సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ డైరీని ప్రతి జర్నలిస్ట్ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటారు. రిటైర్డ్ ఉద్యోగులకు కీల మార్పిడి శస్త్రచికిత్స సక్సెస్ క్యాంపును వైద్యుడు రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలోని నెహ్రూ నగర్ అర్ధోకేర్ ఆసుపత్రిలో జరిగింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థోకు సంబంధించిన పలు సమస్యలపై వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థోకేర్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ క్యాంపులో ఫాస్ట్ ట్రాక్ జాయింట్ రీప్లేస్మెంట్ పై డాక్టర్తో అవగాహన కార్యక్రమం, అవసరమైన రోగులను పరీక్షించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. గతంలో రీప్లేస్మెంట్ చేయించుకున్న వారితో చర్చ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నెహ్రూ నగర్లో ఉన్నటువంటి పెన్షన్ భవన్లో ఈ మోకాళ్ళ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స మీద డాక్టర్ కంచర్ల రామ్ప్రసాద్ గారు, చాలా అనుభవమైనటువంటి డాక్టర్ గారు, ఎన్నో ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారు. మన దగ్గర ఇది 5-6 సార్లు వాళ్ళు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్లో పేషెంట్లను తీసుకెళ్ళి ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో మోకాళ్ళతోటి ఆ నొప్పులకి వాళ్ళు అక్కడ రీప్లేస్మెంట్ జాయింట్స్ రీప్లేస్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా చాలామందికి మరి ఆరోగ్యాన్ని చక్కగా వాళ్ళు తిరిగే విధంగా, కాళ్ళు తొప్పులు తగ్గే విధంగా, నీరు తిరిగే విధంగా వాళ్ళు చక్కగా చేశారు. చేయించుకున్నటువంటి పేషెంట్లు ఎవరైతే మన రిటైర్డ్ ఎంప్లాయీస్ భార్యలు కానీ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ
వాళ్ళు చాలా బాగా జరిగింది సార్, ఆపరేషన్ మంచిగా నడుస్తున్నాం అని చెప్పేసి మన యూనియన్కి వచ్చి చెప్పడం జరిగింది. ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగస్తుల విశ్రాంతి ఉద్యోగుల యొక్క సంఘభవనంలో ఈ ఆర్థోకేరు గుంటూరు కంచెర రామప్రసాద్ గారి డాక్టర్ గారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ హెల్త్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇంతకుముందు కూడా వీరు లాస్ట్ ఇయర్ 2 సార్లు ఇక్కడ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో కూడా మేము ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్లో ఇక్కడ కనీసం ఎటువంటి ఏ విధమైనటువంటి ఫీజు కూడా వసూలు చేయకుండా టెస్ట్ చేయించడం, ముందు వచ్చినటువంటి డాక్టర్ల చేత డెమో ఇప్పించి దాని యొక్క ప్రాధాన్యతని ఇంపార్టెన్స్ని గుర్తించేటట్టుగా వాళ్ళకి తెలియపరిచి తద్వారా ఆపరేషన్ అవసరం అనుకున్నటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క వెహికల్స్లోనే వాళ్ళ ప్రాంతాలకు హాస్పిటల్కి వాళ్ళ ద్వారానే పంపించి ఈహెచ్ స్కీమ్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో వచ్చి ఫ్రీగా, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళు కూడా కార్డు మీద, ఇతర స్కీములు ఉన్నటువంటి వాళ్ళు కూడా టోటల్గా అందరూ కూడా 60 క్రాస్ అయిన సీనియర్ సిటిజన్ అందరికీ కూడా మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో కూడా క్యాంపులు నిర్వహిస్తూ ఇవాళ ఖమ్మం పెన్షనర్స్ అసోసియేషన్లో ఈ తెలంగాణ ఉద్యోగస్తులకు పెన్షన్ పింఛన్దారులకు ఈ మోకాళ్ళ నొప్పులు ఆర్థోపెడిక్ ఎముకలు కీళ్ల సమస్యల గురించి అవగాహన అనేది కల్పించడం జరిగింది. తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, తర్వాత ఈ కీళ్ల సమస్యలు ఉన్నవాళ్ళు 20 మంది పేషెంట్లను చూసి వాళ్ళు 6-7 ఏరుగురిని మోకాళ్ళ ఆపరేషన్ అంటే జాయింట్ రీప్లేస్మెంట్ అవసరమని నిర్ధారించడం జరిగింది. వీళ్ళందరికీ తగిన సూచనలు ఇచ్చిన తద్వారా సర్జరీసు వల్ల ఉపయోగాలేంటి, జనాల్లో ఉన్న అపోహలేంటి, ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. తర్వాత మేము మా హాస్పిటల్లో అంటే ఏవన్ ఆర్థోకేర్ హాస్పిటల్లో ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి ఉచితంగా అంటే క్యాష్లెస్ ఫెసిలిటీ అంటే పూర్తిగా నగదురహితంగా అంటే ఏమాత్రం డబ్బులు ఎక్స్ట్రా పెట్టుకోకుండా పూర్తిగా ఉచితంగా ఆపరేషన్లు ఈ చేయటం అనేది మేము చేస్తున్నాం. దీని ద్వారా ఈ అవకాశం అవసరమైన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సును 25న బతరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోచింగ్ లో జాయిన్ అయ్యి జాబ్ పొందగలరని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ నంద్యాల కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఈ ఇన్స్టిట్యూట్ కు చైర్మన్ గా ఉన్న నేననగా పి దస్తగిరెడ్డిని నేను 26 ఏళ్ల నుంచి ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికి సుమారుగా 19,300 మంది నిరుద్యోగ యువతీయులకు ఉద్యోగాలను కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తెలంగాణ రాష్ట్రానికి 431 క్లర్కులకు 108 అగ్రికల్చర్ క్లర్కులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీఏ, బీకామ్, బీఎస్సి, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన ప్రతి ఒక్కరూ ఈ క్లరికల్ పోస్టులకు అర్హులు. ఏజీబీఎస్సి లేదా అగ్రికల్చర్ సంబంధించినటువంటి సైన్స్ చదివిన వారు ఏజీబీఎస్సి క్లర్క్స్కు అర్హత కలిగి ఉన్నారు. దీని సందర్భంగా నేను మీ పట్టణానికి ఖమ్మంలో ఉన్నటువంటి భక్త రామదాస్ కళాక్షేత్రంలో సోమవారం అనగా ఈ నెల 25/4/2016 సాయంత్రం 5 గంటలకు మీ పట్టణంలో ఉచిత అవగాహన సదస్సును నిర్వహించబోతున్నాము. ఈ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ కావాలి, మెయిన్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఇందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ను ఏ విధంగా స్కోర్ చేసుకోవాలి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ను ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి, రీజనింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జనరల్ నాలెడ్జ్ అట్లాగే ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయంపై మీతో ముఖాముఖి నేను చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సదస్సుకు అటెండ్ అయిన వారికి ఉచితంగా ఒక విషయ పరిజ్ఞానం అనే పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసి దాదాపు 2 నెలలు కావస్తున్నాయి. ఈ సమయంలో స్థానిక 14వ డివిజన్ కార్పొరేటర్ మందడపు మనోహర్ డివిజన్ సమస్యల పరిష్కారం కోసం ఏ విధమైన కృషి చేస్తున్నారు? డివిజన్ లో జరిగే ప్లీనరీ ఏర్పాట్లు, పాలేరు ఉప ఎన్నికలపై మందడపు మనోహర్ తో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. खम्मम नगर मुन्सिपल कॉर्पोरेशन एन्निकल मुगिसी दादापू 2 नेलल समय अंदुलो भागंगा इक्कड खम्मम कॉर्पोरेटर गा गेलिचिनटुवंटि कॉर्पोरेटर्लु इक्कड स्थानिकंगा उन्नटुवंटि समस्यलनु एंत मेरकु गुर्तिंचारु. 14वा डिविजन कु संबंधिंचि टीआरएस कॉर्पोरेटर मंदडपु मनोहर गारु इक्कड डिविजन लो कॉर्पोरेटर गा एन्निकयारु. इक्कड स्थानिकंगा సమస్యలను ఎలా గుర్తించారో, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు, ఇప్పటికే డివిజన్ లో పలు ప్రాంతాల్లో తిరుగుతున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలు మందడపు మనోహర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి మనోహర్ గారు. దాదాపు మీరు కార్పొరేటర్ గారు 2 నెలల సమయం కావస్తుంది. ఈ సమయంలో డివిజన్ లో నెలకొన్న సమస్యలను ఇప్పటివరకు ఎట్లా గుర్తించారో, వాటి పరిష్కారం కోసం ఏ విధమైనా కృషి చేస్తున్నారు? ముందుగా 14వ డివిజన్ సోదరి సోదరులకు, మేధావులకు అందరు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మార్చి 6వ తారీఖు నాడు మున్సిపల్ ఎలక్షన్లు జరిగాయండి. 9వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. నా 14వ డివిజన్ ప్రజలు నన్ను అఖండ మెజార్టీతో గెలిపించారు. వారందరికీ పాదాభివందనం. 15వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల్ని ఇంటింటికి తిరిగి తెలుసుకోవటం, ఇక్కడ ఉన్న సమస్యలు రహదారులు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, నీళ్ళ సమస్యలు కానివ్వండి, ప్రతి ఒక్క సమస్యలోకి నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొన్ని కార్యక్రమాలు కూడా చేశాను. కొన్ని కాలువలు క్లీన్ చేయడం కానివ్వండి, లేకపోతే కొన్ని రోడ్లు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఈ విధంగా చేసుకుంటూ పోతే పరిస్థితి ఎలా ఉన్నదంటే, అసలు వర్షం చుక్క అనేది కనిసూపు మేరకు కానరాకుండా పోయింది. ఈ పోయినటువంటి పరిస్థితులలో గతంలో ఉన్నటువంటి పాలకుల ఎలక్షన్ కానివ్వండి, గత 5 సంవత్సరాలు బట్టి ఎలక్షన్ లేకపోవడం కానివ్వండి, ఏ విధమైనటువంటి అభివృద్ధి అనేది కనుమరుగై ఉన్నటువంటి పరిస్థితులు, ఒకే పాలి దీన్ని ఒక తాటి మీద తీసుకురావడం అనేది అంత చిన్న విషయం కాదు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము వారికి తెలియపరుస్తూ వారితో మేము మమేకమై తిరుగుతూ మా కుటుంబంలాగా మమ్మల్ని ఆదరించడం కానివ్వండి, మేము పోవటం కానివ్వండి జరుగుతూ ఉంది. ఈ జరిగే కార్యక్రమాల్లో ఈ మధ్యకాలంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, నన్ను వారి కుటుంబ సభ్యులుగా ఆహ్వానించి నాకు స్వాగతం పలికారు. ఆ విధంగా స్వాగతం బతికిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయం 5 నుంచి సాయంత్రం వరకు నిరంతరం నా ప్రజలు, నా ప్రజల బాగోగుల గురించి నేను ప్రతి నిమిషం వాళ్ళ సమస్యల గురించి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడటం, మాట్లాడి అవసరమైన కడకల ట్యాంకర్లు పంపించడం, సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నాను. కానీ కొంచెం ఏది ఏమైనప్పటికీ ఇబ్బంది జరుగుతూనే ఉన్నది. ఆ ఇబ్బందులు రానున్న 2-3 నెలల్లో పూర్తిగా నివారించగలనని చెప్పి మీకు ఈ సభాముఖం తెలియజేస్తాను. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్లీనరీ సమావేశం జరుగుతుంది, బహిరంగ సభ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్లీనరీ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఈ బహిరంగ సభకు ఎంతమంది రానున్నారు, అవకాశం కనిపిస్తారు? ప్లీనరీ జనరల్గా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఫస్టు గత జనరల్ ఎలక్షన్ నాటికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం కూడా ఉందనేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు మన ప్రజలు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పటికీ, ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ ఓటు ద్వారా తెలంగాణకి మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడో శివారు ప్రాంతం కొత్తగూడెంలో ఒక జలగ వెంకటరావు గారు తప్ప. ఈ మధ్యకాలంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో, వారి అభివృద్ధి, వారి యొక్క ఇది విధానాలని ప్రజలు ఆనాడే ఆయన జాయినింగ్తోనే దానికి విజయానికి నాంది పలికింది. ఆ విజయంతో రోజు రోజుకి ఉవ్వెత్తున ఎగురుతూ ఈ మధ్యకాలంలో 4-5 ఎలక్షన్లు జరిగాయి. ఫస్టు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేయటం, వారు అఖండ మెజార్టీతో గెలవటం, ఆ తర్వాత బాలసాని లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్సీగా పోటీ చేయటం, వారు అఖండ మెజార్టీతో గెలవటం, ఆ తర్వాత ఖమ్మంలో అసలు టీఆర్ఎస్ అనేదే లేదు అని చెప్పుకున్నటువంటి సందర్భంలో, గత మీరు ఇందాక అడిగినట్టుగా 2 నెలల క్రితమే
ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరగటం ఊహించిన విధంగా ఖమ్మం చరిత్రలోనే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ ఈ రోజు వరకు ఆ కిలా మీద జెండా ఎగరేసిన దాఖలాలు లేవు. అధికార పార్టీ జెండాలు ఎగరేసిన దాఖలాలు లేవు. మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అఖండ మెజార్టీతో 1/3 మెజార్టీతో గెలిచి జెండా ఎగరేయటం జరిగింది. ఇదే మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం, మొట్టమొదటి కార్పొరేషను, మొట్టమొదటి జెండా ఎగరేసిన పార్టీ అది తుమ్మల నరసరావు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. కాబట్టి మన మంత్రివర్యులుకే సాధ్యమని చెప్పి నిన్నటి వరకు తెలంగాణ లేక లేదు అని చెప్పుకున్నటువంటి ఖమ్మం జిల్లాకి తుమ్మల నాగేశ్వరరావు అనేటువంటి అగ్రగణ్య నాయకత్వం, అక్కడ బలమైన నాయకత్వం ఏర్పడ్డది. అక్కడైతే నేను ప్లేనరీ 100కి 100 పాళ్ళు విజయవంతమైద్దని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు మనం ఆ బాధ్యతల్ని మన తుమ్మల నాగేశ్వరరావు గారికి అప్పచెప్పటం, వారు అప్పచెప్పిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచి మనం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ప్లేనరీ 15వ ప్లేనరీ జరుపుకోబోతా ఉన్నాం, ఈ విధంగా మీ జనంలోకి తీసుకుపోండి అని చెప్పి మాకు చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేస్తే మేము జనంలో తీసుకొస్తే ఇంత భాగ్యం, ఇంత అదృష్టం, తెలంగాణ పండగ చేసుకునే అవకాశం మన జిల్లాకు దక్కడం అంటే మనం ధన్యులమయ్యాం అని చెప్పి జనం ఉర్రూతలుగుతూ ఉన్నారు. మేము అనుకుంటా ఉన్నాం ఖమ్మం జిల్లా నుంచే 1.5 లక్షల మంది వస్తారని, బయట నుంచి ఎంతమంది వస్తారో నాకు తెలియదండి, కానీ ఏ డివిజన్ కావాలి డివిజను స్వచ్ఛందంగా జనం వాళ్ళందరూ వాళ్ళే మా సాయం ఏం కావాలి, మేమేం చేయాలి, మేము వాలంటీర్కి రావాలనా, లేకపోతే ఇంకో పని చేయాలా, ఇంకో పని చేయాలా అని చెప్పి జెండా పండుగ చేసుకోవటానికి, జెండాగా ఇది మా ఇంటి పండుగ అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా ముందుకు సాగుతుంది. రేపు 27వ తారీఖు జరగబోయే బహిరంగ సభ కానివ్వండి, ప్లేనరీ కానివ్వండి, మీరు చూడండి ఎలా ఉంటుందో. రాష్ట్రంలో ఇంకెవరు చేయలేనంత గొప్పగా జరుగుద్దని చెప్పి నేను భావిస్తూ ఉన్నా, భావించడమే కాదు జరిగి తీరుద్దని చెప్పి నేను ధీమాగా వ్యక్తం చేస్తున్నా. అది కేవలం అటు పక్కన ఉన్నటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి భగీరథుడు ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారో ఆ తుమ్మల నాగేశ్వరరావు గారికే సాధ్యం, ఇంకెవరికి మరొకరికి సాధ్యం కాదని చెప్పి చెప్తా ఉన్నా. ఈ యొక్క క్రెడిట్ తుమ్మల నాగేశ్వరరావు గారిది అని చెప్పి మీ మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. నూతనంగా ఎన్నికైన తర్వాత సీఎం కేసీఆర్ గారు హైదరాబాద్లో కార్పొరేటర్లకు ప్రత్యేకమైన శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో ప్రభుత్వం మీకు ఎలాంటి సలహాలు సూచనలు అందించింది? ఎందుకంటే నగరంలో మీరు కొత్తగా ఎన్నికైన కనుక కార్పొరేటర్లుగా ఎలాంటి అభివృద్ధి చేయడం కోసము ప్రభుత్వం సలహాలు ఎలాంటి సూచనలు అందించింది? నిజంగా అండి, మీరు అడిగిన ప్రశ్నకి దాదాపుగా 65 సంవత్సరాలు బట్టి ప్రజాస్వామ్యం వచ్చి ఎన్నో పార్టీలు నడిపిస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, మరో పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎంతోమంది పాలకులు వస్తున్నారు పోతూ ఉన్నారు. కానీ ఈ యొక్క సాంప్రదాయాన్ని మెయింటైన్ చేయగలిగినటువంటి పద్ధతిని నడిపించగలిగినటువంటి విధి విధానాల గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు వచ్చి మీటింగ్ చెప్పడానికి మాకు మన 20 రోజుల క్రితం ప్రగతి రిసార్ట్స్లో మాకు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి ఏ విధంగా పోవాలి, ప్రజలతో మనం నడుచుకోవాల్సిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి మర్యాదలు ఇవ్వాలి, మనం వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ కుటుంబంలో సభ్యుడిగా ఉండాలనేటువంటి దాని మీద మాకు ఇచ్చినటువంటి బోధన ఏ విధంగా అయితే ఉందో ఆ బోధన చూస్తే ఇలాంటి ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి దొరకటం అదృష్టం. వారి యొక్క సన్నిధిలో మాకు ఈ సేవ చేసే అవకాశం దొరకటం మహా అదృష్టంగా భావించాం. వారు 2 గంటలు నిరంతరంగా మీటింగ్ చెప్పారు. ఆ మీటింగ్లో ఉన్నటువంటి సారాంశం మెయిన్గా ఒక డివిజన్ అంటూ ఉంటే ఆ డివిజన్లో ఆ కుటుంబం, అది ఒక డివిజన్ కుటుంబం, ఆ కుటుంబంలో మీరు సభ్యులుగా నడవాలి తప్ప మీరు గతంలో ఏ విధంగా ఉన్నారు, రేపు ఏ విధంగా ఉండబోతున్నారు అన్నటువంటి ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా వాళ్ళతో కలిసిమెలిసి పెదిగినా కొద్దిగా వదగాలి అనేటువంటి సాంప్రదాయాన్ని వారు సూచిస్తూ వారికి ఉన్నటువంటి 30-35 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని కూడా జోడిస్తూ ఆ మధ్య మధ్యలో మాకు దాని ఉదాహరణలు ఇస్తూ మమ్మల్ని ఈ విధంగా నడవాలని చెప్పినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతి చాలా బాగుంది. ఆ విధంగా ఉండగలిగినట్లయితే అసలు సమస్యలు వస్తాయి. నేను ఒక కార్పొరేటర్నా, లేకపోతే నిజంగానే మా ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగా నాది పెద్ద కుటుంబం, ఆ కుటుంబంలో నేను ఒక బిడ్డని అని చెప్పి భావిస్తూ అలాంటి ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి దొరకటం అదృష్టం. అందుకోసమే ఈ తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి ప్రగతి పదంలో ముందుకు సాగుతూ ఉంది. కొద్ది రోజుల్లోనే 22 నెలల్లోనే ఇంత ముందుకు ఎలా సాగిందని అంత మునుపు అనుకునేవాడిని, కానీ వారి 2 గంటల ప్రసంగం విన్న తర్వాత ఇది వీరికే సాధ్యమా అని అనిపించింది. వారు కొన్ని ప్రణాళికలు
ఏదైతే నీళ్లు గంట సేపు వదులుతున్నారు, గంటన్నర వదులుతున్నారు, రెండు గంటలు వదులుతున్నారు అనేటువంటి దాని గురించి క్లుప్తంగా ఓ టెక్నికల్గా ఏ విధంగా నీళ్లు 24 గంటలు ఇవ్వగలం, ఎందుకు ఇవ్వగలమో, ఆ విధంగా అయితే మనకు నీళ్ళు ఏమైనా ఎక్కువ ఖర్చు అవుతాయా, ఈ విధంగా అయితే తక్కువ అవుతాయా అంటే వారు చెప్పిన పద్ధతిని చూస్తే ఏమాత్రం ఒక లీటర్ కూడా ఎక్కువ కావు. కాకపోతే నడిపించే విధి విధానాలు ఏ విధంగా ఉండాలనేది వారు సూక్ష్మంగా అర్థమయ్యే విధంగా విపులంగా చెప్పడం జరిగింది. మొదటగా తొలిసారిగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మీరు తొలిసారిగా అడుగుపెట్టారు, ఈ అనుభవం ఎలా ఉంది, డివిజన్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి ఎలా తీసుకెళ్లారు? కౌన్సిల్ సమావేశం మొట్టమొదటిసారి అండి సార్. నేను మొట్టమొదటిసారి ఎన్నికైనప్పటికీ నాకున్న వయసు రీత్యా గతంలో ఏ విధంగా జరిగే అనుభవాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నా ఎప్పుడు కౌన్సిల్లోకి పోలేదు. మొన్న మొట్టమొదటిసారి మొన్నే పోవడం జరిగింది సార్. 22వ తారీఖు నాడని మాకు కాల్ ఫర్ చేశారు. ఇంతలోనే అనుకోకుండా మధ్యంతర ఎన్నికల గురించి ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఏదైతే ఎజెండా పెట్టుకునో ఆ ఎజెండాలో ఉన్నటువంటి అంశాల మొత్తాన్ని ప్రస్తావించడానికి మాకు అవకాశం, ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల వాటిని దాదాపుగా అబో 60%ని మాట్లాడటానికి లిమిట్స్ కోడాటం వచ్చింది కాబట్టి మాట్లాడలేకపోయాం. మిగతా తాత్కాలికంగా నడిచేటువంటి ఈ యొక్క ఎండాకాలాన్ని గురించి నీటి సమస్యలు కానివ్వండి, లేకపోతే పారిశుద్ధ్య సమస్యల గురించే మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సిబ్బంది కొరత బాగా ఉంది. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం అది మున్సిపాలిటీగా ఉంది. ఆ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 2025 మంది వార్డులో జనాభా ఉండేవాళ్ళు, కానీ ఈరోజు దినదిన అభివృద్ధి చెంది సగానికి సగం జనాభా పెరిగి ఇవాళ మా డివిజన్లో 6500 మంది ఉన్నారు. మరి 10 సంవత్సరాల క్రితం 2500 ఉన్నప్పుడు 7 గురిని ఇచ్చారట, కానీ ఇవాళ కూడా అదే 7 గురు. ఆ 7 గురులో 2 సెలవు, ఎవరైనా గట్టిగా పని చేస్తే 3 గురు సిక్కు. ఈ విధంగా వాళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇది 1 నెల 2 నెలలో నడుస్తుందండి, అంతకంటే ఎక్కువ నడవదు. ఆటోమేటిక్గా దారికి వస్తారు. ఎద్దునైనా సాగదవలకపోతే అరకదు ఉండదు, అంకలేస్తూనే ఉంటుంది. వీళ్ళు చిన్న చిన్న అంకలేస్తున్నారు, ఏదేమైనా దారికి వస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ విధంగా మేము వాళ్ళను కూడా ఉద్యోగస్తులను కూడా మేము కోరుకునేది ఏమంటే, మనం తీసుకునే ప్రతి రూపాయి ప్రజాధనం ప్రజలకు సేవ చేయడం కోసమే ఉద్యోగంలోకి వచ్చాం. కాబట్టి దయచేసి మన ప్రజలకి ఇబ్బందులు కలగకుండా మీరు మీ వంతు కృషి, మేము మా వంతు కృషి చేయగలిగినట్టయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం అందరం కలిసి ఒక కుటుంబంగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా నేను ఉద్యోగులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల గారు ఎన్నికల బరిలో నిలిచారు, గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నేతలు మీరు కానీ ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తారు? పాలేరు ఎన్నికలు ఏంటండి, 2 సంవత్సరాల నాడే జనరల్ ఎలక్షన్ జరిగాయి. సరే, దురదృష్టవశాత్తు గౌరవ శాసనసభ్యులు క్రీస్తేశులు వెంకటరెడ్డి గారు అకాల మరణం చెందటం, తప్పని పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. సరే, ఇవాళ తెలంగాణ స్టేట్లో టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పరుగులు ఇస్తూ ఉంది, అభివృద్ధి అనేటువంటి దాంట్లో పరుగులు ఇస్తూ ఉంది. ఆ పార్టీలో గత 15-16 నెలల నాడు గౌరవనీయులు పూజ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీలో చేరి మంత్రివర్గంలోకి పోయి అభివృద్ధి పగ్గాలను చేతబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 15 నెలల క్రితం ఈ ఖమ్మం ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉన్నది అని అంటే, కొత్తగా ఎవరన్నా 15 నెలల క్రితం వచ్చి చూసి ఈరోజు చూస్తే ఇది ఖమ్మమేనా, మనం ఇంకేదన్నా ఊరు వచ్చామన్నంత విధంగా మార్పులు జరిగాయి. ఇది నగ్న సత్యం, అందరూ కళ్ళకు కనపడేదే. ఇలా ఒక వైరా రోడ్ కానివ్వండి, బైపాస్ రోడ్ కానివ్వండి, లేకపోతే ఇల్లందు క్రాస్ రోడ్ కానివ్వండి, మయూర్ సెంటర్ కానివ్వండి, ఏ బజార్ చూసినా అక్కడ నుంచి రాబోతే ఒక పర్యాటక కేంద్రంగా కొనసాగుతుంది. మరి కొద్ది నెలల్లోనే ఇంత చేయగలిగితే రానున్న 3 సంవత్సరాలలో ఈ ఖమ్మం ఒక తెలంగాణ రాష్ట్రం అని చెప్పాలన్నా, లేకపోతే మొత్తం రాష్ట్రాలలోనే దేశంలోనే అగ్రగామిని ఖమ్మాన్ని ఉంచుతాడా అన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏ ఒక్కరైనా అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చెప్పలేనంత ఊహించలేనంత గొప్పగా జరుగుతూ ఉంటే, ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే ఏ ఒక్కళ్ళు కూడా 60 సంవత్సరాలు ఏ ఒక్క నిమిషం కాదు ఒక్క పొరపాటును కూడా ఆలోచించిన మనిషి లేకపోతే కొద్ది నెలల్లోనే ఇంత దూరం ఆలోచించి పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు అభివృద్ధి చేస్తూ ఉంటే అంతటి మహానుభావుడికి కాదని ఇంకొకళ్ళకి ఓటు వేయడానికి చెయ్యి వస్తుందని చెప్పి కూడా నేను భావించలేదండి. నేను రేపు జరగబోయే
మే 16వ తారీఖు నాడు పాలేరు నియోజకవర్గం జరగబోయే మా స్నేహితులకి బంధువులకి శ్రేయోభిలాషులకి ఖమ్మం జిల్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మీ అందరికీ నేను రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాదు హైదరాబాద్ నుంచి తూర్పుగా బయలుదేరితే భద్రాచలం పోవటానికి సింహద్వారం పాలేరు ఆ సింహద్వారానికే భక్తరామదాస్ అనే పేరుతోనే ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిన అగ్రనాయకులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి రథసారథి అభివృద్ధి భగీరథుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ తుమ్మల నాగేశ్వరరావు గారే మీ సింహద్వారాన్ని తట్టుతూ ఉన్నాడు ఆయనకి సింహం లెక్క మీరు స్వాగతం పలకాలి ఆయన సింహంగా స్వాగతం పలకరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఏ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రేపు అఖండ మెజార్టీతో అక్కడ గెలిస్తే మీ నియోజకవర్గం వల్ల మరి ఖమ్మం జిల్లానే కాదు మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడుపుకోవడానికి మీరే మొదటి సూత్రధారులు అవుతారని చెప్పి పునాదులు వేయండి. ఎవరు ఊహించినంత విధిగా నాగేశ్వరరావు గారిని గెలిపించాలని పాలేరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ పాదాభివందనం చేస్తూ ముగిస్తూ ఉన్నా. పాలేరు జనానికి నమస్కారాలు. పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని అఖండ విజయంతో గెలిపిస్తే అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని కూడా మందడపు మనోహర్ గారు చెప్తున్నారు. కార్పొరేటర్గా 2 నెలల సమయం అవుతున్నప్పటికీ డివిజన్లో నెలకొన్నటువంటి సమస్యలను ఇప్పటికే గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని చెప్తున్నారు. మొదటిసారిగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలను ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆర్థిక పరమైన అంశాలను లేవనెత్త ఉన్నప్పటికీ కూడా పారిశుద్ధ్య సమస్య సిబ్బంది కొరత మీద మాత్రం ఆ విషయాన్ని లేవనెత్తి వాటి పరిష్కారం కోసం తమ వంతు బాధ్యతగా కృషి చేస్తున్నామని కూడా మంత్రి మనవారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్ సీ న్యూస్ ఖమ్మం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలేరులో ఇప్పటికే తుమ్మల గెలుపు ఖాయమన్న మంత్రి జగదీష్ రెడ్డి. నగరంలో ప్లీనరీ బహిరంగ సభ ప్రాంతాలను పరిశీలించిన మంత్రి. ఆర్థోకేర్ ఆసుపత్రిలో రిటైర్డ్ ఉద్యోగులకు కీల మార్పిడి శస్త్రచికిత్సపై సక్సెస్ క్యాంప్ హాజరైన ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.